हेलो व्यूवर्स, वेलकम बैक टू अवर चैनल वाइज बीइंग। ई रोज नेनु मा गार्डन लो उन्नटुवंटी ई ओक प्रत्येकमैनटुवंटी चेट्टु गुरिंची मीकु चूपिंचालनुकुंटुन्नानु। मरी रकरकाल चेट्लु अन्नदि ना चैनल लो नेनु मीकु चूपिस्तू वच्चानु। अदि कूरगायलकु संबंधिंचि मनम होम गार्डन अंड टेरेस गार्डन लो नाटुकोवडानिकि वीलुगा उन्नवि। मरी अटुवंटि दानिलो ओकटि ई रोज मनम ई वीडियोलो चूद्दामु। मरी चूडबोये मुंदुगा मीरु ना चैनल नि सब्स्क्राइब चेयकपोते सब्स्क्राइब चेसि ना योक्क आ वीडियोनि षेर चेसि लैक् चेसि థ్యాంక్ యూ। అరే నేను చూస్తున్న చెట్టు భలే అందంగా ఉంది కదా, ఎర్రెర్ర పూలతో, ఏంటి అని అనుకుంటున్నారా? మరి అవునండి, నేను ఈ యొక్క చెట్టు గురించే ఈ వీడియో చేస్తున్నాను మీకు చూపించాలి అని। అండ్ ఆల్రెడీ నేను ఈ వీడియోలో నా వీడియోస్లో చేశాను, కాకపోతే అది మా ఇంట్లో లేదప్పుడు, ఇప్పుడు మా ఇంట్లో ఉంది। లాస్ట్ ఇయర్ కూడా ఉన్నింది, అప్పుడు వీడియో చేయడానికి నాకు కుదరలేదు। సో ఇప్పుడు ఇది సెకండ్ ఇయర్ క్రాప్ అన్నది, అందుకోసమే నేను చేస్తా ఉన్నాను। మరి క్రాప్ అంటే ఏంటో కదండి, అవిసి పూలండి। మరి ఇది మీరు చూస్తున్నారు కదా, ఎర్ర అవిస చెట్టు ఇది। ఈ అవిస పూలని కోయటానికి నేను ఈరోజు ఉన్నాను, ఈ యొక్క వీడియో చేస్తున్నాను। మరి అవిస పూలు కోసి ఏం చేస్తాను అని అనుకుంటున్నారు కదా, అవునండి, దీంతో ఫ్రై చేసుకోవచ్చు, తాలింపు చాలా అంటే చాలా బాగుంటుంది। ఆ యొక్క ఫ్లవర్స్తో ఉత్త ఫ్లవర్స్ మాత్రమే వేసి ఫ్రై చేసుకొని తింటే అలా సాఫ్ట్ సాఫ్ట్గా అసలు నోట్లో వేస్తే కరిగిపోతూ చాలా బాగుంటుంది। మరి లాస్ట్ ఇయర్ అంతా కూడా ఫుల్గా తిన్నాము, ఇంకా ఎక్కువ వచ్చాయి ఈ యొక్క ఎర్ర పూలు నన్ను। ఇంకా తెల్ల అవిసి కూడా ఉంటే రెండు కలిపి ఇంకా ఫ్రై చేసుకున్నాము। మరి లాస్ట్ ఇయర్ అయితే చూసారా, ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ పూలు, ఇన్ని ఎక్కువ వచ్చాయి। సో ఇప్పుడు వచ్చి ఇయర్ అండి, ఇప్పుడు ఈ సాయంత్రం అన్నది నేను కోసి పూలని తాలింపు రేపు తాలింపు పెట్టుకుంటాను। రోజు ఇలాగే లేట్ అవుతా ఉంది, వాడిపోతున్నాయి చూడండి పూలన్నీ కూడా। బట్ వాడిపోతే మనకు కాయలు అన్నది వస్తాయి, కాకపోతే కొన్నన్నా మనం తినాలి కదా, సో తినకుంటే వదిలితే ఎలా, సో మనసు తృప్తిగా ఉండదు, అందుకోసం అనేసి ఈవెన్ లేతాకులు కూడా కలిపి వేసుకోవచ్చు, క్వాంటిటీ తక్కువ ఉంది అని అంటే లాస్ట్ పూలు। సో వీటితో తాలింపు చేసుకుంటాము, ఇంకా పకోడి వేసుకోవచ్చు, ఇంకా కూడా బజ్జీ అండి, ఈ అవిసి పూల బజ్జీ కూడా వేసుకోవచ్చు। చూసారు కదా ఇంత హైట్లోనే ఇది బాగా గుబురుగా బ్రాంచెస్ అంతా వస్తుంది, కూరకి బాగా ఉంటుంది అనేసి ఉంటుంది, అనేది చాలా శ్రేష్టమైందండి, ఆరోగ్యానికి వాత పిత కఫానికి మంచిది అంటారు ఆ యొక్క ఆయుర్వేద పరంగా। అసలు చాలా అంటే చాలా ఒక గొప్ప స్థానం ఉంది ఈ అవిసాకి। మరి నేను ఇంకొక వీడియో చేశాను అవిసాకు గురించి, ఒక అంటే బెనిఫిట్స్ ఏంటని, మరి అది నేను అప్లోడ్ చేయలేదు, చేస్తాను అది కూడా। సో ఇది ఏమంటే ఎంత శ్రేష్టం అంటే, అందుకే ఈ యొక్క బ్రాహ్మణులు ఉంటారు కదండి, వాళ్ళకి తద్దినాలు అలాంటప్పుడు తినమని చెప్తారు వాళ్ళు, అండ్ బ్రాహ్మణులకు కూడా మనము దానం ఇవ్వాలి అంటారు, అంటే వారికి అవిసాకు అన్నది ఖచ్చితంగా ఇస్తుంటారు। అవిసాకు చూడండి చాలా అంటే చిన్న చిన్నదిగా ఇలా, ఇది ఎర్ర అవిస అండి, పూలు ఎర్రగా ఉంటాయి, ఇలా కాడలు ఉన్నాయి కదా వెనకన, సో కాడలు ఏమంటే చూసినట్లే ఇంత ఫ్లవరింగ్ వచ్చింది। సో ఇక్కడ అంతా కూడా ఎర్రెర్రగా అవిసి ఆకన్నది ఒక రెడ్గా ఉంటుంది కాడ అన్నది, మామూలు తెల్ల అవిసికి అయితే పచ్చగా ఉంటుంది, అది డిఫరెన్స్. చూసారా, మరి మీరు కూడా ఇంటి దగ్గర మీ యొక్క గార్డెన్స్లో మీరు పెట్టుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను। బ్రాంచెస్ చాలా వచ్చాయి చిన్నది, నేనైతే ఇది చాలాసార్లు ప్రూనింగ్ చేసామండి, కొమ్మలు ఇంచేసాము, అదే తెల్ల అవిసి అయితే పైకి వెళ్ళిపోద్ది, పెద్ద చెట్టు అవుతుంది। మరి ఇదైతే మనము ఇంట్లో పెట్టుకోవచ్చు, డ్రమ్ముల్లో పెట్టి ఎప్పటికీ కూడా ఉంటుంది, కాబట్టి మీరు చేసుకుంటారని ఉద్దేశంతో నేను మీకు చూపిస్తున్నాను, ఓకేనా? పొలంలో చూసాము ఇంతకుముందు వీడియోస్లో, పొలంలో నాటున్నవి, ఇదైతే నేను ఇంటి దగ్గర నాటాను కదా, సో కాబట్టి చూడండి అండి, ఈరోజు నేను ఇవన్నీ కోసేసి రేపు తాలింపు చేసుకుంటాము। బర్డ్స్ అరుస్తానండి, చిన్న చిన్న బర్డ్స్ కూడా మామూలుగా వస్తాయి ఇక్కడికి, సో ఇక్కడ ఉంది కదా చూడండి, ఇలాగా ఇలాగే వదిలితే అవి విత్తనాలకు అయితే ఉంటాయి, కాకపోతే నాకు మాత్రం తినేయాలి, తినేస్తేనే చాలా చాలా ఆనందం, లేకపోతే తినలేదే తినలేదే వీటిని అని ఖాళీ చేసేస్తా చెట్టు అంతా। ఇంకా ఉందండి మొగ్గ, అయితే చిన్న చిన్న మొగ్గ ఫుల్గా ఉంది, చూసారా వీడియోలో అందం అందంగా ఉంది కదా,
మరి మీరు కూడా నాటుకోండి, ఖచ్చితంగా ధనంజయానికి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోండి. చూసారా, ఆల్రెడీ వీడియో అయితే చేశాను దీన్ని ఎలా ఫ్రై చేయాలి అని కూడా అప్లోడ్ చేసేసాం ఫస్ట్లోనే, చాలా రోజులు అయింది. సో ఇదైతే నేను జస్ట్ ఇలా కొయ్యటము అదే ఉంది చెట్టు అని చూపించడానికే చేస్తున్నాను. చూసారా ఇదంతా బాగుంది, ఇదిగో ఆ చివరి కూడా ఉన్నాయి. మొగ్గలు కూడా కోసేసుకోవచ్చు. అండ్ ఇంకా లేత ఆకు, ఇది తెల్లవారికి కోసుకుంటాము. ఇక్కడేగా ఇల్లు, ఇదేగా. ఇది వీడియో చేస్తూ కోద్దామని. చూసారా ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా ఉందో. మీరు వీక్లీ వన్స్ ఈ యొక్క అవిసె అన్నది తాలింపు రూపంలోనో పులుసు రూపంలోనో తినచ్చు, పప్పు వేసుకొని తినచ్చు. అండ్ పులుసు కూర పుల్లగా చేస్తారు, బియ్యం పిండి వేసి మా మదర్, చాలా బాగుంటుంది, ఇష్టము, అది తినచ్చు. అండ్ ఇంకా తాలింపుగా మూడుగా తినచ్చు, ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా. మరి చెట్లు అన్నది నాటుకోవడానికి అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీన్ని నాటుకోండి. అండ్ అవిసాకి యొక్క ఉపయోగాలు అనేది నేను నెక్స్ట్ వీడియోలలో అప్లోడ్ చేస్తాను, చూడండి ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే నా వీడియోస్ ఇంకా చూడాలి. అండ్ ఇంకా నా ఛానల్ని మీరు వేరే వాళ్ళ దగ్గర కూడా సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటూ, మీ ప్రియ, థ్యాంక్ యూ.